హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్ థర్డ్ మరియు ఫోర్త్ నవంబర్ యొక్క క్విక్ కరెంట్ అఫేర్స్ అనేది చూస్తున్నాం. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా మీకైనా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఇవేనండి. చాలా చాలా ఇంపార్టెంట్గా ఈజీగా మీకు కంప్లీట్గా అనేది ఉంటుంది. సో డైలీ కరెంట్ అఫేర్స్ యొక్క ఫ్రీ పీడిఎఫ్ అనేది మనకి ఎస్పీఆర్ ఎడ్యుటెక్ యాప్లో ఉంటుంది. అలాగే ఏబీపీఎస్సీ మీరు స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారంటే ఏబీపీఎస్సీకైనా రివిజన్ కోర్స్ అనేది 499కి అందుబాటులో ఉన్నాయి. అలాగే కరెంట్ అఫేర్స్ కావాలి సార్ నాకు లాస్ట్ 2 ఇయర్స్ కావాలి అంటే 2 ఇయర్స్ కరెంట్ అఫేర్స్ అనేది మీకు 99కి అందుబాటులో ఉంది. అలాగే సార్ ఆంధ్రప్రదేశ్ యొక్క కరెంట్ అఫేర్స్ కావాలి, ఏపీ కరెంట్ అఫేర్స్ కావాలంటే ఫ్రీగానే మనకి మన యాప్లో అనేది అందుబాటులో ఉన్నది, కైండ్లీ యూటిలైజ్ చేసుకోండి. అలాగే టీఎస్పీఎస్సీ స్టూడెంట్స్కి కూడా చాలా వరకు ఆఫర్స్ కోర్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. లో కాస్ట్కి మీకు కోర్సెస్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని మన యాప్ని మీరు ఫాలో అవుతూ ఉంటే, సో అక్కడున్న కోర్సెస్లో మీకు నచ్చింది అంటే కొన్ని ఫ్రీ ఎడిషన్స్ ఉంటాయి, సో అవి చూసి మీకు నచ్చింది, వే ఆఫ్ టీచింగ్ నచ్చింది, కోర్స్ నచ్చింది అంటే మీరు వాటిని తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. అలాగే చూడండి, సో మీకు సో ఇంకా కూడా ఓకేనా, సో క్వాంట్స్ ద బెస్ట్ ఎవర్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది, సో అవి కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను మీ ఎస్పీఆర్ బాబాయ్ సైనింగ్ ఆఫ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఈరోజు మనము టాపిక్లోకి వెళ్దామా? సో అంతతో చాలు, వీ కెన్ గెట్ ఇన్ టు ద కరెంట్ అఫేర్స్ ఆఫ్ ద డే. నవంబర్ 3 యొక్క ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అనేది ఏంటో చూద్దామా. సో గుజరాత్ గవర్నమెంట్ వచ్చేసి ఎక్ స్పెషల్ కమిటీ అనేది ఫామ్ చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారంట అసెంబ్లీకి ముందు. సో అలాగే 4th edition గోవా మ్యారిటైమ్ సింపోజియం అనేది నావల్ వార్ కాలేజ్లో గోవాలో జరగబోతుంది. అలాగే బ్రెజిల్కి కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది, అతని పేరు లూయిస్ ఇనాషియో లులా డి సిల్వా. ఓకేనా? సో అలాగే ఇండియా, మొజాంబిక్, టాంజానియా ఈ 3 దేశాల యొక్క ట్రైలాటరల్ ఎక్సర్సైజ్, దానికి పేరు IMD ట్రైలాట్, మొట్టమొదటి ఎడిషన్ అనేది జరిగింది. ఎక్కడ జరిగిందంటే టాంజానియా దర్ ఎస్ సలాం దాంట్లో జరిగింది. అలాగే లెఫ్టినెంట్ జనరల్ అయిన అజయ్ కుమార్ సింగ్ని వచ్చేసి కొత్తగా ఇండియా యొక్క కమాండింగ్ ఇన్ చీఫ్గా సౌదర్న్ కమాండ్కి ఇండియన్ ఆర్మీకి అనేది అపాయింట్ అనేది చేస్తున్నారు. అలాగే ఇండియన్ జూనియర్ మెన్స్ హాకీ టీం వచ్చేసి ఆస్ట్రేలియాని ఓడించి సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ అనేది గెలుచుకోవడం జరిగింది. తమందయ్య హాకీ స్టేడియం జోహార్ బహరు మలేషియాలో. మేఘాలయ గవర్నమెంట్ వచ్చేసి MOU సైన్ చేశారు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్తో MSME సెక్టార్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ MSMEతో వాళ్ళు ఇంకా MSME ఫాలోవర్స్ వాటికి కావాల్సిన క్రెడిట్ అమౌంట్ అందించే విధంగా ఒక కొత్త స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి స్పెషల్గా వచ్చేసి నార్త్ ఇండియా ఫస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ యొట్టా అనేది లాంచ్ చేశారు. సుమారుగా 5,000 crores పెట్టుబడితో అనేది ఈ యొక్క డేటా సెంటర్ అనేది గ్రేటర్ నోయిడాలో లాంచ్ అనేది చేస్తున్నారు. ఎలాన్ మస్క్ రీసెంట్గా ట్విట్టర్ని తీసుకున్నారు, అందరికీ తెలిసిందే. కాకపోతే ట్విట్టర్ బ్లూ సర్వీసెస్ కోసం వారు సుమారుగా $8 అనేది ఛార్జ్ చేస్తున్నారు మంత్లీ ఫీజుగా అని తెలిపారు, అంటే ₹660. అలాగే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వచ్చేసి లక్ష్మీ బందర్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఆ స్కీమ్కి గుర్తిస్తూ ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం ఆ స్కీమ్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేసింది, కాబట్టి దానికోసం ఆ స్కీమ్కి స్కాచ్ అవార్డ్ అనేది గుర్తింపుగా ఇవ్వడం జరిగింది. అలాగే నవంబర్ 4 యొక్క కరెంట్ అఫేర్స్ చూడండి, ఇంటర్నేషనల్ డే. సో ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఇన్ క్రైమ్స్ అగేన్స్ట్ జర్నలిస్ట్. ముఖ్యంగా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగా జరుగుతున్న క్రైమ్స్ని వాటిని తగ్గించడం కోసం ఈ యొక్క స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 2nd November అనేది ఈ యొక్క డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 7th India వాటర్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ అంటే 1st నుంచి 5th వరకు. దాని యొక్క థీమ్ ఏంటి అంటే వాటర్ సెక్యూరిటీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ. అలాగే సెంట్రల్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది యాక్చువల్గా 31st అక్టోబర్ నుంచి కూడా 6th నవంబర్ వరకు జరుగుతుంది. 7 ఇండియన్ స్టేట్స్ అయిన ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్ ఇవంతా కూడా ఏంటంటే వాటి యొక్క, ఇంకా యూనియన్ టెరిటరీస్ లక్షద్వీప్, పుదుచ్చేరి ఇవి కూడా ఏంటంటే నవంబర్ 1 నాడు వాటి యొక్క ఫౌండేషన్ డే అనేది గ్రాండ్గా అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం చెప్పిందంటే అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా డిసెంబర్ 11 నాడు భారతీయ భాషా దివస్ గ్రాండ్గా సెలబ్రేట్ చేయండి అనేది తెలిపారు. వాటికైన డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి హరిత్ ఆయకర్ ఇనిషియేటివ్ అనేది నేషనల్ యూనిటీ డే నాడు లాంచ్ అనేది చేశారు. సో అలాగే అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి ఫస్ట్ ఫిషింగ్ మ్యూజియం అనేది లాంచ్ చేశారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి. ఓకేనా? సో తర్వాత చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 7th ఇండియా వాటర్ వీక్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు ఇండియన్ ఎక్స్పోలో, సో గ్రేటర్ నోయిడాలో. అలాగే చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అప్రూవల్ ఇచ్చింది గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ గాను రంజన్ గౌన్ ఫేజ్ 3 గాను మహారాష్ట్ర వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి 492 crores లాంచ్ అనేది చేస్తున్నారు. రెడ్ బుల్ డ్రైవర్ అయిన మ్యాక్స్ వెర్స్టాపెన్ వచ్చేసి మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ 2022 అనేది యాక్చువల్గా లాంచ్ అనేది చేస్తున్నారు. సో విన్ అనేది అయ్యారు. తర్వాత ఫ్రెంచ్ ఆథర్ అయిన రెనీ నబా వచ్చేసి ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్లో ఒక పుస్తకం లాంచ్ చేశారు, దాని పేరు డే లా న్యూక్లియరైజా ఈ అసైలా. సో అంటే ఏంటంటే ఇది న్యూక్లియరైజేషన్ ఆఫ్ ఏషియా, అంటే ఏషియాలో పాకిస్తాన్, చైనా ఇలా న్యూక్లియరైజేషన్ ఎక్కువైతుంది, దాని యొక్క థ్రెట్ అనేది ఎక్కువగా ఉంది అనే విధంగా వాళ్ళు తెలపడం జరిగింది. నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ అయినా ఎక్కడ జరిగిందంటే రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో. చూడ నాకు ప్రతి దగ్గర వస్తుంది, చాలా వరకు ట్రైబ్స్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఉంటారు, కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ట్రైబల్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అలాగే వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అయిన ఘానా వచ్చేసి
రొటేటింగ్ మంత్లీ ప్రెసిడెన్సీకి గాను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గాను ఎన్నుకోబడడం అనేది జరిగింది. ఇలాంటి మరింత కరెంట్ అఫేర్స్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ నెక్స్ట్ మీట్ అవుదాం. సో అలాగే మీరు ఏపీఎస్సీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందంటే మేక్ అయిన బెస్ట్ ఎవర్ కోర్సెస్ అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో మిస్ కాకండి లో కాస్ట్ కోర్సెస్ అంతా కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే.